టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆల్రెడీ నేను పెట్టిన వీడియోకి కంటిన్యూస్గా సెషన్ టూలో భాగంగా ప్రాక్టీస్లో భాగంగా ఈరోజు మరి కొన్ని బిట్లు చూద్దాం. అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి ప్రాక్టీస్ బిట్స్ ఏ విధంగా అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆల్రెడీ మనం 10 బిట్స్ నేను డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు 11th బిట్ నుంచి చూద్దాం. టెల్ మీ వేర్ యూ లివ్ అది సింపుల్ సెంటెన్సా కాంపౌండ్ సెంటెన్సా కాంప్లెక్స్ సెంటెన్సా కాంపౌండ్ కాంప్లెక్స్ అని అడిగాడు. టెల్ మీ వేర్ యూ లివ్. ఇక్కడ జాతకు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి వేర్ యూ లివ్, వేర్ అనేది ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్ ప్లేస్ని తెలియజేసేది. నెక్స్ట్ యూ సబ్జెక్ట్, ఇక్కడ ఫైనట్ వర్బ్, ఇక్కడ ఒక ఫైనట్ వర్బ్ ఉంది, టెల్ అనేది ఫైనట్ వర్బ్. ఇంపరేటివ్ సెంటెన్స్లు కూడా సింపుల్ సెంటెన్స్లు అవుతాయి. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఓపెన్ ద డోర్, టెల్ మీ యువర్ నేమ్, ఓకేనా, సిట్ ఆన్ ది బెంచ్ అని అంటాం కదా, అవి కూడా సింపుల్ సెంటెన్స్లే. ముందు సబ్జెక్టు యూ లోపించినప్పటికీ కూడా సబ్జెక్ట్ ఉన్నట్టు ఫీల్ అయ్యి అక్కడ ఫైనట్ వర్బ్ కానీ మనం తీసుకోవాలి దాన్ని. అయితే టెల్ మీ ఇక్కడ ఇది ఫైనట్ వర్బు, ఇది ఒక ఫైనట్ వర్బు, రెండు ఫైనట్ వర్బులు ఉన్నాయంటే అది కాంపౌండా కాంప్లెక్స్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. కాంపౌండా కాంప్లెక్స్ తెలియాలంటే పంక్చుయేషన్ బట్టి చూసుకోవాలి, కంజంక్షన్ బట్టి చూసుకోవాలి. ఇక్కడ కంజంక్షన్ సబార్డినేట్ కంజంక్షన్ క్లియర్గా ఉంది. వేర్, వెన్, వై, హూ, హూమ్, హూజ్ ఇవే వచ్చినా అవి కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతాయి మరియు సబార్డినేట్ క్లాజ్లు అవుతాయి వాటితో పాటు ఉన్న పార్ట్. అయితే ఇక్కడ ఇది మధ్యలో ఉంది, ఇక్కడ కామా లేవు కాబట్టి తప్పనిసరిగా మనకి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది అవుతుంది ఆన్సర్ అండి. ఓకేనా, నెక్స్ట్ అండి. అంటే టెల్ మీ వేర్ యూ లివ్ అంటే ఎక్కడ నివసిస్తున్నావు నాకు చెప్పు అనమాట. ఆన్ హీరింగ్ ద న్యూస్ ఆఫ్ హర్ మదర్స్ యాక్సిడెంట్ కామా షీ రష్ టు ద హాస్పిటల్ ఆన్ హీరింగ్ ద న్యూస్ ఆఫ్ హర్ మదర్స్ యాక్సిడెంట్ అంటే ఆమె మదర్ యొక్క యాక్సిడెంట్ వినగానే షీ రష్ టు ద హాస్పిటల్ అంటేనే హాస్పిటల్కి వెళ్ళిందనమాట. యాక్సిడెంట్ వార్త వినగానే హాస్పిటల్కి వెళ్ళిందని ఇక్కడ ఆన్ ప్లస్ వెర్బ్ వన్కి ఇంగ్తో ఉంది. ఇదంతా కూడా ఒక ఫ్రేజ్ అనమాట, ప్రిపోజిషనల్ ఫ్రేజ్. అంతేగాని ఇది క్లాజ్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా ఫైనట్ వెర్బ్ లేదు. చూసుకోండి, ఆన్ ప్లస్ వెర్బ్ వన్ కింగ్ ఫామ్ ఉంటే ఇదంతా ఒక ఫ్రేజు, తర్వాత ఉన్నది మాత్రమే క్లాజు. ఇది ఫైనట్ వెర్బ్ రష్డ్ వీ టూ అలాగే హ్యామీజ్ ఆర్ వజ్వర్లు, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్లు, డూ డస్ డిడ్లు, విల్లు షల్లు, కెన్ను, కుడ్డు, మే, మైట్ ఇవన్నీ కూడా ఫైనట్ వెర్బులు. ఓకేనా, కాబట్టి ఇదంతా ఒక ఫ్రేజ్. ఆన్ ప్లస్ వెర్బ్ వన్ కింగ్తో వచ్చిన సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్ అవుద్ది ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్. మీకు డౌట్ రావచ్చు, సార్ సబార్డినేట్ క్లాజ్ రాసినప్పుడు సబార్డినేట్ కంజంక్షన్ ముందు రాస్తే మధ్యలో కామా వస్తుంది కదా, మరి ఇక్కడ కామా వచ్చింది ఇది కంజంక్షన్ వచ్చు కదా అంటే అక్కడ సబార్డినేట్ కంజంక్షన్ ముందుకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఫైనట్ వర్బ్ ఉంటుంది, ఇక్కడ ఫైనట్ వర్బ్ లేదు. V1 కానీ V2 కానీ లేదు, వీళ్ళు కానీ షెల్ కానీ లేవు, యామ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ లేవు, వజ కానీ వర కానీ లేవు, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ లేవు. ఓకేనా, సబార్డినేట్ కంజంక్షన్ ముందు వచ్చినా మధ్యలో కామా వస్తుంది. అయితే సబార్డినేట్ కంజంక్షన్ ఉన్నప్పుడు కూడా అందులో ఒక ఫైనట్ వర్బ్ ఉంటుంది, అప్పుడు కాంప్లెక్స్ అవుద్ది. నెక్స్ట్ అండి, హీ వాష్డ్ హిజ్ హ్యాండ్స్ బిఫోర్ హ్యావింగ్ మీల్. ఇక్కడ చూడండి, వాష్ అనేది ఒక ఫైనట్ వర్బు, ఇంకా ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడ ఫైనట్ వర్బులు లేవు. హ్యావింగ్ అనేది ఫైనట్ వర్బ్ కాదు, నాన్ ఫైనట్ వర్బ్, ఒకే ఫైనట్ వర్బ్ ఉంది కాబట్టి సింపుల్ సెంటెన్స్. మీకు ఒక డౌట్ రావాలి, బిఫోర్ ఆఫ్టర్లతో వచ్చినప్పుడు అది టైంకి సంబంధించిన యాడ్వర్బ్ తెలియజేస్తా కదా, అది కూడా సబార్డినేట్ కంజంక్షన్ అవుద్ది కదా అని అంటే బిఫోర్ ఆఫ్టర్తో వచ్చింది కూడా మధ్యలో ఉన్నప్పుడు బిఫోర్ ఆఫ్టర్ మధ్యలో ఉన్నా ముందున్నా అవి కాంప్లెక్స్ సెంటెన్స్లు వస్తాయి. కానీ ఇప్పుడు వాటితో పాటు ఉన్న సెంటెన్స్లో ఫైనట్ వర్బ్ ఉంటుంది, కానీ ఫైనట్ వర్బ్ లేదు కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్ అవుద్ది. కాబట్టి బిఫోర్ ఆఫ్టర్ కనిపించిందంటే అది సబార్డినేట్ కంజంక్షన్ అవుద్ది, సబార్డినేట్ కంజంక్షన్ అయింది కదా సబార్డినేట్ క్లాజ్ అవుద్ది, కాబట్టి కాంప్లెక్స్ పెడితే తప్పు. సబార్డినేట్ కంజంక్షన్ కనిపించినప్పటికీ సబార్డినేట్ కంజంక్షన్లా ఉంటుంది, కానీ సబార్డినేట్ కంజంక్షన్ కాదు ఇక్కడ, ఇక్కడ ఏంటిది ప్రిపోజిషన్ కింద పనిచేస్తుంది. కాబట్టి బిఫోర్ ఆఫ్టర్ కనిపించినంటే కాంప్లెక్స్ అనేయకూడదు. వాటి తర్వాత ఉన్న సెంటెన్స్లో క్లాజ్లో ఏమైనా ఫైనట్ వర్బ్ ఉందా, ఉంటేనే అది సబార్డినేట్ క్లాజ్ అవుద్ది. ఓకేనా, కాబట్టి ఫైనట్ వర్బ్ లేదు కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ అండి, ఐ రీచ్డ్ ద స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. చూసారా, రెండింటికి మీకు తేడా కోసం ఇక్కడ ఇచ్చిన బిట్టు, ఆ రీచ్డ్ ద స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అంటే నేను స్టేషన్కి వెళ్ళడానికి ముందే ఇక్కడ ఉంటుంది బిఫోర్ స్టార్టింగ్ ఉంటుంది
బిఫోర్ ఐ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. నేను స్టేషన్కి రీచ్ అయ్యే ముందే ట్రైన్ లెఫ్ట్ అయిపోయిందని. ఇక్కడ చూడండి, ఇది బిఫోరే, ఇది బిఫోర్. సో బిఫోర్కి ఆఫ్టర్కి ఒకటి ఏంటంటే, బిఫోర్తో ఉన్న పార్ట్లో ఫైనట్ వెర్బ్ ఉంది అంటే అది సబ్ఆర్డినేట్ క్లాజు. కానీ ఇక్కడ బిఫోర్తో ఉన్న పార్ట్లో ఫైనట్ వెర్బ్ లేదు, ఇది మా యొక్క ప్రిపోజిషన్గా పనిచేస్తుంది కాబట్టి అది సింపుల్ సెంటెన్స్ అవుద్ది. ఇది సబ్ఆర్డినేట్ క్లాజ్ అయింది కాబట్టి ఇదొక ఫైనట్ వెర్బ్ హ్యాడ్, ఇదొక ఫైనట్ వెర్బ్ రీచ్డ్ అనేది కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుద్ది. ఏమవుతుందంటే కాంప్లెక్స్ సెంటెన్స్, ఆఫ్టర్ అయినా బిఫోర్ అయినా అవి ఉన్న పార్ట్లో ఒక ఫైనట్ వెర్బ్ ఉండాలి, అవి ఉంటేనే కాంప్లెక్స్ అవుద్ది. అవి లేకపోయి ఇంగ్ ఫామ్ ఏదైనా ఉన్నట్లయితే, ఆఫ్టర్ తర్వాత బిఫోర్ తర్వాత నౌన్ ఏదైనా ఇంగ్ ఫామ్ ఏదైనా వచ్చింది అనుకోండి ఫైనట్ వెర్బ్ కాకుండా, అప్పుడు అది సింపుల్ సెంటెన్స్లోకి వెళ్ళిపోద్ది, అదంతా ఫ్రేజ్ అయిపోద్ది అనమాట. ఓకేనా? నెక్స్ట్ అండి, ఆఫ్టర్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై వర్క్ ఐ వెంట్ అవుట్. నా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత నేను బయటికి వెళ్తున్నాను అని, బయటికి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఆఫ్టర్, బిఫోరు, వెన్ను ఇవన్నీ కూడా టైంకి సంబంధించిన యాడ్వర్బుల్ సంబంధించి టైంకి సంబంధించినటువంటి సబ్ఆర్డినేట్ కంజంక్షన్స్, అంటే తప్పనిసరిగా సబ్ఆర్డినేట్ క్లాజ్ అవుతాయి ఇవి, కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్ అవుద్ది. ఎప్పుడు ఇందులో హ్యాడ్ అనేది తప్పనిసరిగా ఇక్కడ ఫైనట్ వెర్బ్ ఉంది, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్లో, అలాగే ఇక్కడ ఒక ఫైనట్ వెర్బ్ ఉంది, రెండు ఫైనట్ వెర్బులు ఉన్నాయంటే కాంపౌండ్ కానీ కాంప్లెక్స్ కానీ. అయితే ఎలా పోలిస్తూ అంటే కంజంక్షన్ బట్టి కానీ పంక్చుయేషన్ బట్టి కానీ. రెండు ఫైనట్ వెర్బులు ఉన్నాయంటే నెక్స్ట్ ఇక్కడ కంజంక్షన్లా కనిపించి ఇక్కడ మధ్యలో కామా ఉందంటే తప్పనిసరిగా అది ఏమవుద్దండి, కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ మధ్యలో కామా ఉంటే, కామా ఉండి తర్వాత కంజంక్షన్ ఉంటే మాత్రం అది కాంపౌండ్ సెంటెన్స్. కామా ఉండి తర్వాత కంజంక్షన్ ఉంటే కాంపౌండ్ సెంటెన్స్. అలా కాకుండా ఒక కంజంక్షన్ ముందుండి తర్వాత కామా ఉండి తర్వాత ఒక క్లాజ్ ఉంటే మాత్రం అది కాంప్లెక్స్ సెంటెన్స్. లేదు, ఈ క్లాజ్ ముందుండి ఈ ఇటువైపు వెళ్ళినప్పుడు మధ్యలో ఎటువంటి కామాలు రావు, ఆఫ్టర్ అనేది మధ్యలోకి వస్తే కామాలు ఏమి రావు, అప్పుడు కూడా అది కాంప్లెక్స్ సెంటెన్సే. ఓకేనా? ఒక క్లాజ్ ఇటువైపు ఉండి ఒక క్లాజ్ అటువైపు ఉండి మధ్యలో కంజంక్షన్ ఉండి ఇటువైపు ఎటువైపు కూడా మనకు కామాలు లేకుండా ఉన్నాయంటే తప్పనిసరిగా అది కాంప్లెక్స్ సెంటెన్స్. అయితే ఆ కంజంక్షన్ తర్వాత కూడా ఫైనట్ వెర్బ్ ఉండాలి, దాని ముందంట్లో కూడా ఒక ఫైనట్ వెర్బ్ ఉండాలి, రెండు ఫైనట్ వెర్బులు రావాలి, కాంప్లెక్స్ సెంటెన్స్కైనా కాంపౌండ్ సెంటెన్స్కైనా. ఓకేనా? కాబట్టి ఇదేమవుద్దండి, కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్ అండి, వైల్ ఐ వాజ్ గోయింగ్ టు ద స్కూల్ సి మెట్ విత్ అన్ యాక్సిడెంట్. వైల్, వ్యాన్, ఇవన్నీ కూడా టైంకి సంబంధించిన సబ్ఆర్డినేట్ కంజంక్షన్స్, కాబట్టి సబ్ఆర్డినేట్ క్లాజ్లో వైల్తో ఉన్న పార్ట్ సబ్ఆర్డినేట్ క్లాజ్. నేను స్కూల్కి వెళ్తున్న సమయంలో ఆమె యాక్సిడెంట్ గురైంది. ఇక్కడ వైల్తో ఉన్న పార్ట్లో ఇక్కడ చూడండి ఫైనట్ వెర్బ్ ఉంది, అలాగే సి మెట్ ఇదొక ఫైనట్ వెర్బ్, అంటే ఇదొక క్లాజ్, ఇదొక క్లాజ్, ఇదొక ఫైనట్ వెర్బ్ కలిగి ఉంది, ఇదొక ఫైనట్ వెర్బ్ కలిగి ఉంది. రెండు ఫైనట్ వెర్బులు ఉంటే కాంపౌండా కాంప్లెక్సా? కాంపౌండ్ అవ్వాలంటే పంక్చుయేషన్ అవుతుందంటే కామా తర్వాత ఇక్కడ కంజంక్షన్ వస్తుంది, అండ్ బట్ లేదా సెమీకోలను ఒక కంజంక్షను, కామా లేదా ఒక కంజంక్షన్ వస్తుంది, అప్పుడు మాత్రమే అది కాంపౌండ్. లేదు, ఒక కంజంక్షన్ ముందున ఒకటి కనిపించి మధ్యలో కామా ఉండి తర్వాత ఒక సెంటెన్స్ ఉందంటే అది కాంప్లెక్స్. సెంటెన్స్ అవ్వాలంటే తప్పనిసరిగా రెండు ఫైనట్ వెర్బులు ఉండాలి. నెక్స్ట్ అండి, కాంప్లెక్స్ సెంటెన్స్. సీఈ్ డాన్స్ మోర్ ఎవర్ సీఈ్ ఏ గుడ్ సింగర్. ఇక్కడ సీఈ్ ఏ డాన్సర్, ఇక్కడ ఈజ్ అనేది ఒక ఫైనట్ వెర్బు, సీఈ్ ఏ గుడ్ సింగర్ ఇది ఒక ఫైనట్, రెండు ఫైనట్ వెర్బులు ఉంటే అది కాంపౌండ్ కానీ కాంప్లెక్స్ కానీ. అయితే పంక్చుయేషన్ ప్రకారం లేదా కంజంక్షన్ ప్రకారం మోర్ ఎవర్ అనేది ఇక్కడ కంజక్టివ్ యాడ్వర్బ్స్ లేదా కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ లేదా కోఆర్డినేట్ కంజంక్షన్స్లో మనం చెప్పుకున్నాం మోర్ ఎవర్ని, హౌ ఎవర్, మోర్ ఎవర్ లేదా కంజక్టివ్ యాడ్వర్బ్స్లో కూడా నేను ఇంతకుముందు చెప్పాను. అంటే మనకి ఇక్కడ పంక్చుయేషన్లో చెప్పాను, సెమీకోలన్ ఎక్కడ ఉపయోగిస్తున్న దగ్గర కంజక్టివ్ యాడ్వర్బ్స్ లిస్ట్లో కూడా చెప్పాను. ఓకేనా? సీఈ్ డాన్సర్ మోర్ ఎవర్ సీఈ్ ఏ గుడ్ సింగర్. ఓకేనా? ఈ విధంగా సెమీకోలన్ నుండి తర్వాత ఒక కంజంక్షన్ నుండి కామా ఉన్నా కాంపౌండే, కామా ఉండి కంజంక్షన్ ఉన్నా కాంపౌండే, కామా ఉండి ఒక కంజంక్షన్ ఉన్నా కాంపౌండే, సెమీకోలను ఒక కంజంక్షన్ వచ్చి తర్వాత కామా ఉన్నా అది కూడా కాంపౌండ్ సెంటెన్సే. ఓకేనా? అయితే ఫైనట్ వెర్బులు రెండు తప్పనిసరిగా ఉండాలి, చూసుకోండి. ఇక్కడ కంజక్టివ్ యాడ్వర్బ్స్ అని ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఈ కంజక్టివ్ యాడ్వర్బ్స్ అని చూపిస్తాను చూడండి, మీకు ఆల్రెడీ ఇది పంక్చుయేషన్లో చెప్పాను, సెమీకోలన్ ఎక్కడ ఉపయోగిస్తుంది, కంజక్టివ్ యాడ్వర్బ్స్ లేదా ట్రాన్సిషన్ వర్డ్స్ అంటే వీటిల్లే, హౌ ఎవర్, మోర్ ఎవర్, దేర్ ఫోర్, ఫర్ ఎగ్జాంపుల్, నెవర్తలెస్, ఇన్ఫ్యాక్ట్, కాన్సిక్వెంట్లీ, ఫైనల్లీ, మీన్ వైల్, హ్యాండ్స్, ఏవైనా సరే సెమీకోలన్ తర్వాత వచ్చాయంటే అవి కాంపౌండ్ సెంటెన్స్లో అవుతాయి కంజక్టివ్ యాడ్వర్బ్స్. లేదా కోఆర్డినేటింగ్ కంజంక్షన్లో కూడా వీటిని చెప్పాను, ఏంటి చెప్పాను, హౌ ఎవర్ని చెప్పాను, మోర్ ఎవర్ని చెప్పాను, దేర్ ఫోర్ని చెప్పాను, నెవర్తలెస్ చెప్పాను, కాన్సిక్వెంట్లీ చెప్పాను. కాబట్టి ఈ కంజక్టివ్ యాడ్వర్బ్స్ వచ్చి సెమీకోలన్ ఉన్న ఆ సెంటెన్స్ కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా? హౌ ఎవర్, మోర్ ఎవర్,
therefore, for example, nevertheless, in fact, consequently, finally, meanwhile, hence. ఓకేనా ఇవ్వండి కాంపౌండ్ సింటెన్స్ సంబంధించి ఇక్కడ కోఆర్డినేట్ కంజంక్షన్ కూడా కొన్ని కొన్ని సెపరేట్గా వాటి యొక్క మీనింగ్ బట్టి మార్చే డివైడ్ చేసాం. క్యుములేటివ్ కంజంక్షన్స్ అని ఇవన్నీ కూడా కోఆర్డినేట్ కంజంక్షన్సే. ఇవి ఉన్నాయంటే కాంపౌండ్ సెంటెన్స్లో అవుతాయి. ఏంటంటే యాజ్ వెల్ యాజ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బోత్ అండ్, అలాగే అండ్ అండ్ కూడా, అండ్ అండ్ సో. ఆల్టర్నేటివ్ కంజంక్షన్ అది కానీ ఇది కానీ, ఏదర్ ఆర్, నేదర్ నార్, ఆర్ అదర్వైజ్, ఆర్ ఎల్స్, ఆర్ ఎల్స్, ఆర్ ఎల్స్ అని వస్తుంది ఇక్కడ. ఓకేనా ఆర్ ఎల్స్, ఆర్ ఆర్ ఎల్స్ అదర్వైజ్. అలాగే అడ్వర్జేటివ్ కంజంక్షన్ బట్, ఎట్, స్టిల్, వేర్ యాజ్, హౌ ఎవర్, నెవర్త్లెస్, హౌ ఎవర్ ఇక్కడ వచ్చింది, అలాగే మోర్ ఎవర్ ఇందులోకి వస్తాయి. ఇల్లేటివ్ కంజంక్షన్స్ సో, దేర్ ఫోర్, హ్యాన్స్, కాన్సిక్వెంట్లీ, మీన్ వైల్, ఇవన్నీ మనకు ఇవి కంజక్టివ్ అడ్వర్బ్స్లో కొన్ని ఇందులో కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా ఇవన్నీ కూడా కాంపౌండ్ సెంటెన్స్ని ఏర్పరుస్తాయి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ బిట్ ఏంటంటే, ఐ హేట్ టు వేస్ట్ ఏ డ్రాప్ ఆఫ్ గ్యాస్ సెమీ కాలన్, ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ దీస్ డేస్. ఇక్కడ ఐ హేట్, ఇక్కడ హేట్ అనేది ఒక ఫైనట్ వెర్బ్, ఇట్ ఈజ్ అనేది ఫైనట్ వెర్బ్, రెండు ఫైనట్ వెర్బ్లు ఉన్నాయంటే కాంపౌండ్ కానీ కాంప్లెక్స్ కానీ. కానీ ఇక్కడ పంక్చుయేషన్ ప్రకారంగా ఈజీగా సెమీ కాలన్ మాత్రం ఉంది. సెమీ కాలన్ మాత్రమే ఉన్నా, సెమీ కాలన్ నుండి పక్కన ఒక కంజక్టివ్ అడ్వర్బ్ కానీ ఏదో కంజక్షన్ కానీ ఉన్నా అవి కాంపౌండ్ సెంటెన్స్లు అవుతాయి. కామా ఉండి కంజక్షన్ ఉన్నా, సెమీ కాలన్ నుండి ఒక కంజక్షన్ ఉన్నా, ఓన్లీ సెమీ కాలన్ ఉన్నా అవి కాంపౌండ్ సెంటెన్స్లు అవుతాయి. కాబట్టి ఇదే సెంటెన్స్ అవుతుంది, కాంప్లెక్స్ సెంటెన్స్, సారీ కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా అంటే ఐ హేట్ టు వేస్ట్ ఈ డ్రాప్ ఆఫ్ గ్యాస్, ఇట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ దిస్ డేస్. అంటే ఏంటంటే నేను డ్రాప్, ఒక డ్రాప్ గ్యాస్ను కూడా వేస్ట్ చేయడం నేను ఇష్టపడను. ఇట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ దిస్ డేస్ అంటే ఈ రోజుల్లో అది చాలా ఖర్చుతో కూడుకున్నది అంటే ఫర్ వస్తుంది యాక్చువల్గా. ఇక్కడ ఫర్ అంటే ఫ్యాన్ బాయ్స్లో ఫర్, సెమీ కాలన్ తీసిస్తే కామా పెట్టి ఫర్ రాయొచ్చు. కామా పెట్టి ఫర్ రాసినా ఓన్లీ సెమీ కాలన్ పెట్టినా ఒకటే మీనింగ్ ఇక్కడ, ఇక్కడ ఆ సెంటెన్స్ మీనింగ్ బట్టి. నెక్స్ట్ అండి, దో ఈజ్ పూర్ ఈజ్ ఆనెస్ట్. ఇక్కడ దో అనేది ఇక్కడ దేనికి చెందుతుంది అంటే సబార్డినేట్ కంజంక్షన్లోకి వెళ్తుంది. దో, ఆల్ దో ఇవన్నీ కూడా ఎందుకంటే ఈజీగా ఇదొక ఫైనట్ వెర్బ్, ఇదొక ఫైనట్ వెర్బ్, రెండు ఫైనట్ వెర్బులు ఉంటే కాంపౌండ్ కానీ కాంప్లెక్స్ కానీ. అయితే ఇది కాంపౌండ్ కాంప్లెక్స్ అంటే ఈ దో అనేది మనకి అదే కంజంక్షన్ గుర్తు రాలేదు అనుకోండి, అప్డేట్స్ వద్దంటే మధ్యలో కామా ఉంది, దో మధ్యలోకి వస్తే కామా ఉండదు, దో ముందుంది కాబట్టి మధ్యలో కామా వచ్చింది. సో కంజంక్షన్ ముందుండి మధ్యలో కామా వచ్చిందంటే మనకేమవుతుంది కాంప్లెక్స్ సెంటెన్స్. లేదు ఈ పార్ట్ అంతా అటువైపు వెళ్తే మధ్యలో కామా ఏంటి రాదు, మధ్యలో దో అనేది ఒకటే ఉంటుంది, సిన్స్ ఒకటే ఉంటుంది, బికాజ్ ఒకటే ఉంటుంది, యాజ్ ఒకటి ఉంటుంది మధ్యలోనే, అలా ఉండి కామా లేకపోతే అవి కాంప్లెక్స్ సెంటెన్స్లు. ఓకేనా ఈజ్ టూ వీక్ టు వాక్, నేను స్టార్టింగ్లో చెప్పాను సింపుల్ సెంటెన్స్ గురించి చెప్పినప్పుడే చెప్పాను ఏంటంటే టూ టూతో వచ్చింది అనే సెంటెన్స్ అది సింపుల్ సెంటెన్సే. ఓకేనా సింపుల్ కానీ అక్కడ ఒక ఫైనట్ వెర్బ్ కనబడుతుంది కానీ అది సింపుల్ సెంటెన్స్. ఈజ్ టూ వీక్ టు వాక్, అతను నడవలేనంత వీక్గా ఉండడని. ఓకేనా నెక్స్ట్ టూ టూ వచ్చిందంటే సింపుల్ సెంటెన్స్ సో డాష్ డాష్ దట్ లేదా సో దట్ ఈ రెండు వచ్చి అంటే కాంప్లెక్స్లోకి వెళ్తాయి. ఇవి ఉన్నప్పుడు తప్పనిసరిగా సెంటెన్స్లో రెండు ఫైనట్ వెర్బ్లు కనబడతాయి, రెండు ఫైనట్ వెర్బ్లు ఉంటాయి కాబట్టి ఇవి కాంప్లెక్స్లోకి వెళ్తాయి. టూ టూ మాత్రము సింపుల్ సెంటెన్స్, ఒక ఫైనట్ వెర్బ్ ఉంటుంది మరియు సింపుల్ సెంటెన్స్. అలాగే ఒక ఫైనట్ వెర్బ్ ఉండి కాంపౌండ్ అయిన ఎక్కడ చెప్పానండి మీకు, ఏదర్ ఆర్, నేదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బోత్ అండ్, బోత్ అండ్ యాజ్ వెల్ యాజ్, ఆ ఐదు కూడా ఒకటే ఫైనట్ వెర్బ్ కనబడతాయి కానీ అవి కాంపౌండ్ సెంటెన్స్లు అవుతాయి. సో నా వీడియో వింటున్న వాళ్ళందరికీ మ్యాక్సిమం మైండ్లో ఫిక్స్ అయిపోతాయి, చాలాసార్లు రిపీట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్, నో సూనర్ హ్యాడ్ ది థీఫ్ సీన్ ద పోలీస్ హ్యాడ్ ద థీఫ్ సీన్ ద పోలీస్ దాన్ హీ ర్యాన్ అవే. నో సోనార్తో ఉంది ఇక్కడ హ్యాడ్ ద థీఫ్ సీన్, హ్యాడ్ అనేది ఒక ఫైనట్ వెర్బ్, ఇక్కడ చూడండి దాని తర్వాత హీ ర్యాన్ ఇది ఒక ఫైనట్ వెర్బ్, రెండు ఫైనట్ వెర్బులు ఉన్నాయంటే కాంపౌండ్ కానీ కాంప్లెక్స్ కానీ. కానీ మధ్యలో కామా వచ్చింది, నో సోనార్ ముందుంది కాబట్టి ఏమవుతుంది ఇది కాంప్లెక్స్ అవుద్ది, ఏమవుద్ది కాంప్లెక్స్. లేదు నో సోనార్ దాంతో వచ్చింది కాంప్లెక్స్ సెంటెన్స్, నో సున్నర్ దాంతో వచ్చిందంటే కాంప్లెక్స్ సెంటెన్స్. లేదు అంటే ఇదొక ఫైనట్ వెర్బ్, ఇదొక ఫైనట్ వెర్బ్ ఉంది, రెండు ఫైనట్ వెర్బ్లు ఉన్నాయంటే కాంపౌండ్ కానీ కాంప్లెక్స్ అవ్వాలి. అయితే కాంపౌండ్ కాంప్లెక్స్ అంటే పంక్చుయేషన్ బట్టి పోల్చవచ్చు. నో సున్నర్ ముందుంది, మధ్యలో కామా ఉంది కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. కంజంక్షన్ ముందుకు వచ్చి మధ్యలో కామా ఉంటే కాంప్లెక్స్ అవుద్ది. సీఈ్ మోర్ ఏ రైటర్ దాన్ ఏ పాయింట్,
షీఈ్ మోర్ ఏ రైటర్ దాన్ ఏ పాయింట్ పాయింట్ కన్నా రైటర్గా ఎక్కువ అనమాట అతను. అయితే ఇక్కడ దాన్ వచ్చిందంటే ఇలాగ రెండింటిని మనం కంపేర్ చేసాడంటే అది తప్పనిసరిగా కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఏమవుతుందండి? కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇలాగ ఏ రైటర్ దాన్ ఏ పాయింట్, ఏ టీచర్ దాన్ ఏ లాయర్, అలాగా కంపేర్ చేసి దాన్తో వచ్చిందంటే ఒక ఫైనల్ వర్బ్ ఉన్నప్పటికి కూడా అది కాంప్లెక్స్ సెంటెన్స్లో ఇవ్వండి, కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. మైండ్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది, ఇంపార్టెంట్. ఓకే, చూస్ ది కాంపౌండ్ సెంటెన్స్ అమాంగ్ ది ఫాలోయింగ్. ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు ఒక సెంటెన్స్ ఇచ్చేది సింపుల్గా కాంపౌండ్ అడుగుతారు, కానీ ఇచ్చిన సెంటెన్స్లో ఏది కాంపౌండు, ఏది కాంప్లెక్స్, ఏది సింపుల్ అని ఐడెంటిఫై చేయమంటాడు. ఈ విధంగా కూడా బిట్టు అడగచ్చు. చూద్దాం ఇక్కడ ఈ కాంపౌండ్ సెంటెన్స్ అయితే ఐడెంటిఫై చేయమన్నాడు. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్, ఇదే సెంటెన్స్ అవుద్ది. ఇఫ్తో ఉంది కాబట్టి సబార్డినేట్ కన్జంక్షన్, సబార్డినేట్ క్లాజ్, కాబట్టి కాంప్లెక్స్ అవుతుంది. ఏమవుతుంది? ఇది కాంప్లెక్స్ అవుద్ది, కాబట్టి కాంపౌండ్ అవ్వదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ రెండు ఫైనల్ వర్బులు ఉన్నాయి, కన్జంక్షన్ ముందుండి మధ్యలో కామా ఉంది కాబట్టి కాంప్లెక్స్. షి సెడ్ దట్ హీ హ్యాడ్ ఏ కార్, దట్ వచ్చిందంటే కాంప్లెక్స్ కాంపౌండ్ కాదు. హూ, హూమ్, హూజ్ దట్. నెక్స్ట్ బిసైడ్స్ ఏ పెన్ ఈ హ్యాజ్ ఏ పెన్సిల్, బిసైడ్స్తో సెంటెన్స్ ఇచ్చాడంటే అది సింపుల్ సెంటెన్స్ అవుద్ది. ఇక్కడ ప్రిపోజిషన్గా పనిచేస్తుంది అంతా కూడా. ఇక్కడ యాజ్ ఏ పెన్సిల్ ఒకటే ఫైనట్ వర్బు, బిసైడ్స్తో రెండు సెంటెన్స్ కలిపి రాసామంటే ఆ సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్ అవుతుంది బిసైడ్స్తో, బిసైడ్స్. నెక్స్ట్ మేక్ హేస్ట్ ఆర్ ఎల్స్ యూ విల్ బి లేట్, తొందరపడండి లేకపోతే అలా కనట్లేదు మీరు ఆలస్యం అయిపోతారు, తొందరపడండి తొందరగా వెళ్ళండి లేకపోతే ఆధార మీరు ఆలస్యం అయిపోతారని. ఆర్ ఎల్స్, ఆర్ ఎల్స్ ఇచ్చాడంటే అది కాంపౌండ్ సెంటెన్స్. ఇందాక చెప్పాను మీకు ఆర్ ఏదర్ ఆరు నేదర్ నారు ఆల్టర్నేట్ సంబంధించిన కోఆర్డినేట్ కంజంక్షన్లో నేదర్ నారు ఆరు ఆర్ ఎల్స్ అదర్వైజ్. ఆర్ ఎల్స్ ఉంది, ఒక కామా ఉండి ఒక కంజంక్షన్ ఉంది అంటే అది ఏమవుతుందండి? కాంపౌండ్ సెంటెన్స్. కాబట్టి ఇది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చూస్ ది సింపుల్ సెంటెన్స్ అమాంగ్ ది ఫాలోయింగ్, ఇందులో నుంచి సింపుల్ సెంటెన్స్ని చూస్ చేయమన్నాడు. ద హార్ట్ దట్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రీఫ్ ఈజ్ హెవీ, అంటే దుఃఖంతో నిండిపోయిన మనస్సు బాగా భారంగా ఉంటుంది అంట కదా, ఆ విధంగా. ఇక్కడ చూడండి దట్ ఉంది అంటే అది మనకి ఏమవుతుందంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుద్ది, సింపుల్ సెంటెన్స్ అవ్వదు. ఓకేనా? సింపుల్ సెంటెన్స్ అవ్వదు. ఇక్కడ ఒక ఫైనట్ వర్బ్, ఇక్కడ ఒక ఫైనట్ వర్బ్, రెండు ఫైనట్ వర్బులు దట్ ఉందంటే. ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ అండ్ మస్ట్ డూ ఇట్ నౌ, అండ్ ఉండి ముందు కామా ఉందంటే అది కాంపౌండ్, సింపుల్ సెంటెన్స్ అవ్వదు. ఐ డిడ్ నాట్ నో వాట్ టైమ్ ఇట్ వాజ్ సో ఐ వాజ్ వెరీ లేట్ టు క్లాస్. ఐ డిడ్ంట్ నో వాట్ టైమ్ ఇట్ వాజ్, ఐ డిడ్ంట్ నో అనేది ఇక్కడ ఫైనట్ వర్బు. వాట్ టైమ్, వాట్తో ఉంది కాబట్టి ఇంతవరకు ఇది ఏడవద్దండి, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుద్ది. అంటే ఇదొక ఫైనట్ వర్బు, ఇదొక ఫైనట్ వర్బు, వాట్ వేరు వచ్చిందంటే ఎంత కూడా ఏమవుద్దంటే ఇది ఒక సబ్ కాంప్లెక్స్ సెంటెన్స్, ఎందుకంటే ఇది సబార్డినేట్ క్లాజ్ అవుద్ది, ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజు, ఇది సబార్డినేట్ క్లాజ్ కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. ఎంతవరకు కామా షో, కామా ఉండి పక్కన కంజంక్షన్ ఉందంటే ఇది కాంపౌండ్, ఇది కాంప్లెక్స్, ఇది కాంపౌండ్, కాబట్టి ఇది కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ తప్ప సింపుల్ సెంటెన్స్ కాదు. ఓకేనా? నెక్స్ట్ అండి, టు బిల్డ్ ఏ డాల్స్ హౌస్, టు బిల్డ్ ఏ డాల్స్ హౌస్, ఒక బొమ్మ ఇల్లు కట్టడానికి యు నీడ్ వుడ్, ఏ హ్యామర్, ఏ సా అండ్ లాట్స్ ఆఫ్ నెయిల్స్. అంటే ఒక బొమ్మ ఇల్లు కట్టడానికి నీకు ఒక వుడ్ అవసరం, అదే వుడ్ అవసరం, ఒక హ్యామర్ అవసరం, ఒక సా అవసరం, అంటే రంప అవసరం, అండ్ లాట్స్ ఆఫ్ నెయిల్స్, నెయిల్స్ కూడా అవసరం అన్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అండ్ ఉండి కామం ఉంది కదా అని చెప్పి కాంపౌండ్ అంటే తప్పు. మీకు చెప్పినట్టే ఎండ్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే కాంపౌండ్లో రెండు క్లాజులని కలిపేది, కానీ ఇక్కడ ఏంటంటే వస్తువులను కలపడానికి, నౌన్స్ని కలపడానికి ఉపయోగించే ఎండ్, కానీ అంతేగాని ఇది కాంపౌండ్ అవ్వదు. కాబట్టి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే యు నీడ్ అనేది ఒక ఫైనట్ వర్బే ఉంది, కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్. టు బిల్డ్, టూ ప్లస్ వి వన్, టూ ఇన్ఫినిటీతో స్టార్ట్ అయినట్లయితే ఆ సెంటెన్స్, ఇదంతా కూడా ఒక ఫ్రేజ్ అవుద్ది. ఇంతవరకు కూడా ఎంత కూడా ఒక ఫ్రేజ్, కాబట్టి ఇందులో చూసుకోవాలా ఇది ఫ్రేజ్ అయిపోతుంది. ఇది టూ ప్లస్ వి వన్తో ఉన్నా, ఆన్ ప్లస్ వి వన్ ఇంగ్ ఫామ్ ఉన్నా, అలాగే బికాజ్ ఆఫ్తో ఉన్నా, ఇన్ కేస్ ఆఫ్తో ఉన్నా, ఇన్ స్పైట్ ఆఫ్తో ఉన్నా, అలాగే డ్యూ టూతో, ఓయింగ్ టూతో ఉన్నా, వీటితో ఏటితో ఉన్నా సరే ఆ పార్ట్ అంతా కూడా ఏమవుద్దండి? మనకి ఫ్రేజ్ అవుద్ది. ఆ తర్వాత ఉన్న పార్ట్లో ఒక ఫైనట్ వర్బ్ ఉంది కాబట్టి సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఇది ఆన్సర్ మనకు కావాల్సింది. ఇది కాదు, ఇది ఆన్సర్. ఇక్కడ ఎండ్ ఉంది కదా అని కాంపౌండ్ అనుకోకుండా, ఎండ్ వీటిలు కలిపింది, ఐటమ్స్ని కలిపింది, క్లాజులు కాదు.
choose the complex sentence. ఇందులో కాంప్లెక్స్ సెంటెన్స్ చూజ్ చేయమని అక్కడ. He got up, walked over to the window and jumped out. ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి. అతను got up లేచాడు, walked over to the window, విండో వైపు నడిచాడు అండ్ జంప్డ్ అవుట్. ఇక్కడ ఎండ్ ఉంది కదా, కామా ఉంది కదా అని చెప్పి ఇది కాంపౌండ్ అంటే తప్పు. ఇది కాంపౌండ్ కాదు, ఇది సింపుల్ సెంటెన్స్ అవుద్ది. ఎందుకంటే ఓన్లీ వెర్బ్ ఫ్రేజ్ల్ని కలిపింది, ఇది మూడు వెర్బ్ ఫ్రేజ్లు కలిపింది. కాంపౌండ్ అంటే రెండు ఫైనట్ వెర్బులు ఉంటాయి, రెండు క్లాజ్ని కలుపుతుంది అండ్ అనేది. ఓకేనా, అప్పుడు రెండు ఫైనట్ వెర్బులు ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే గాటప్, వాక్డ్ ఓవర్ టు ది విండో అండ్ జంప్డ్ అవుట్, అంటే వెర్బ్ ఫ్రేజ్ల్ని కలిపింది. నౌన్లు కలిపినా వెర్బ్ ఫ్రేజ్ల్ని కలిపినా అవి ఎక్కువ మూడు ఉండొచ్చు, నాలుగు ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, యాడ్జెక్టివ్స్ని అలాగే యాడ్వర్బ్స్ని అవి రెండు ఉండొచ్చు, మూడు ఉండొచ్చు, ఎన్ని ఉండొచ్చు. అలాంటి వాటిని కలిపినప్పుడు ఎండ్ ఉపయోగిస్తే అది సింపుల్ సెంటెన్స్ అవుద్ది. ఓకేనా, సింపుల్ సెంటెన్స్ అవుద్ది. నెక్స్ట్ సీ రన్స్, అంటే ఇది మొత్తం కాంప్లెక్స్ సెంటెన్స్ కాదు. సీ రన్స్ ఎవ్రీడే సో సీ ఈజ్ వెరీ ఫిట్. సీ రన్స్ ఎవ్రీడేలో కామా ఉంది, సో ఉంది. సో కామా సో అంటే అతను రోజు రన్స్ పరిగెత్తాడు కాబట్టి సో సీ ఈజ్, ఆమె రోజు పరిగెత్తాడు కాబట్టి సీ ఈజ్ వెరీ ఫిట్, ఫిట్గా ఉంటుంది. అయితే ఇక్కడ కామా ఉండి కంజంక్షన్ అంటే కాంపౌండ్ అవుద్ది, కాంప్లెక్స్ అవ్వదు. నెక్స్ట్ ఎందుకంటే ఇది కోఆర్డినేట్ కంజంక్షన్. నెక్స్ట్ ఆల్దో ఇట్ వాజ్, ఎందుకంటే ఫ్యాన్ బాయ్స్లో వేస్తుంది కదా. సో ఆల్దో ఇట్ వాజ్ కోల్డ్ అండ్ ద ట్రైన్ వాజ్ గెట్టింగ్ హెవియర్, వు డిసైడెడ్ టు గో ఫిషింగ్ యాజ్ ప్లానడ్. ఆల్దో ఉంది అంటేది దాంతో సబార్డినేట్ క్లాజు. నెక్స్ట్ అండ్ ద రెయిన్ వాజ్ గెట్టింగ్ హెవియర్, అండ్తో ఉందంటే ఇదే వద్దండి, కోఆర్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. వీ డిసైడెడ్ టు గో టు ఫిషింగ్ యాజ్ ప్లానడ్. ఇక్కడ ఇది ఫైనట్ వెర్బ్, ఇది ఇండిపెండెంట్ క్లాజు, ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజు, ఇది డిపెండెంట్ క్లాజు. ఆల్దో అంటే సబార్డినేట్ క్లాజ్తో ఉంది, ఒక డిపెండెంట్ క్లాజు. కోఆర్డినేట్ కంజంక్షన్తో ఉందంటే అది ఇండిపెండెంట్ క్లాజే. కోఆర్డినేట్ కంజంక్షన్తో రాసేవి రెండు కూడా ఇండిపెండెంట్ క్లాజులే. సబార్డినేట్ కంజంక్షన్తో రాసేవన్నీ కూడా డిపెండెంట్ క్లాజులు. ఇది డిపెండెంట్ క్లాజు, ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజు, ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజు. రెండు ఇండిపెండెంట్ క్లాజులు, ఒక డిపెండెంట్ క్లాజ్ ఉందంటే ఇది ఏమవుద్దంటే కాంపౌండ్ కాంప్లెక్స్ అవ్వదు తప్ప కాంప్లెక్స్ అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ ద క్లబ్ మెంబర్స్ యాక్సెప్టెడ్ వాట్ ఎవర్ వాజ్ డొనేటెడ్. వాట్ ఎవర్ వాజ్ డొనేటెడ్, ద క్లబ్ మెంబర్స్ యాక్సెప్టెడ్ వాట్ ఎవర్ వాజ్ డొనేటెడ్. ఇక్కడ క్లబ్ మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తారు వాట్ ఎవర్ వాజ్ డొనేటెడ్, అంటే ఏదైతే డొనేట్ చేస్తారో దాన్ని అంగీకరించారు, డొనేట్ చేసిన దాన్ని. ఇక్కడ వాట్ ఎవర్ అని ఉంది, మధ్యలో వచ్చింది. ఇది ఒక ఫైనట్ వెర్బు, యాక్సెప్ట్ ఫైనట్ వెర్బు, రెండు ఫైనట్ వెర్బులు ఉన్నాయి అంటే కాంపౌండ్ కానీ కాంప్లెక్స్ కానీ. ఇక్కడ కంజంక్షన్కి ఇటువైపు ఎటువైపు కూడా కామాలు లేవు కాబట్టి పంక్చుయేషన్ ప్రకారం కాంప్లెక్స్ అవుద్ది. వాట్ ఎవర్ వచ్చినా, వాట్ వచ్చినా, వెన్ ఎవర్ వచ్చినా, వెన్ వచ్చినా అవి మాత్రం కాంప్లెక్స్ సెంటెన్సులు. వాట్ ఎవర్ వాట్, వెన్ ఎవర్ వెన్, అలా కాకుండా హౌ ఎవర్, అలాగే మోర్ ఎవర్, అవి వస్తే మాత్రం కాంపౌండ్లోకి వెళ్ళిపోతాయి. హౌ ఎవర్, మోర్ ఎవర్ అనేది కాంపౌండ్లోకి వెళ్తాయి. వాట్ ఎవర్ వాట్, వెన్ ఎవర్ వెన్ అనేవి మాత్రం కాంప్లెక్స్లోకి వెళ్తాయి. ఇవి సబార్డినేట్ కంజంక్షన్స్లు ఇవి. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మొత్తం ఏదంటే కంప్లీట్గా సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్, కాంపౌండ్ కాంప్లెక్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలని మీకు ప్రాక్టీస్ బిట్లు 25 బిట్లు. ఓకేనా, అయితే ఇక్కడ కాంపౌండ్ కాంప్లెక్స్ని ఐడెంటిఫై చేయడానికి మరో ట్రిక్ ఏంటంటే మనకి కంజంక్షన్లు రెండు కనబడతాయి, ఆల్దో ఒకటి, ఎండ్ ఒకటి, ఇంకొక క్లాజ్. కంజంక్షన్లు రెండు కనబడ్డాయి అంటే ఇది కాంపౌండ్ కాంప్లెక్సే. ఒకటి సబార్డినేట్ కంజంక్షను, ఇంకోటిది కోఆర్డినేట్ కంజంక్షన్స్. ఆ రెండు కనిపించాయంటే తప్పనిసరిగా మనకి ఏమవుద్దంటే కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. లేదంటే ఫైనట్ వెర్బులు చూడండి, ఇక్కడ ఒక ఫైనట్ వెర్బు, ఇక్కడ ఒక ఫైనట్ వెర్బు, ఇక్కడ ఒక ఫైనట్ వెర్బు, మూడు ఫైనట్ వెర్బులు వచ్చాయంటే అది తప్పనిసరిగా ఎక్కడ ఉంటుంది అంటే కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉంటుంది. మూడు ఫైనట్ వెర్బులు వచ్చాయంటే కాంపౌండ్ కాంప్లెక్స్ వస్తాయి. లేదు ఒక సబార్డినేట్ కంజంక్షను, ఒక కోఆర్డినేట్ కంజంక్షను ఉన్నాయంటే అది కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అవుద్ది, కాంప్లెక్స్ మాత్రం అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.